నిజాంపేట మండల కేంద్రంలోని ఏడవ వార్డులో మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ 5 లక్షల జెడ్పీ నిధులతో సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్డును వేసుకోవడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ నిధులు సరిపోకపోతే జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ను విన్నవించగా ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి సహకారంతో సీసీ రోడ్డును పూర్తి చేశామన్నారు. జెడ్పీ చైర్మన్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, చెర్మన్ సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ రాజరెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు ధర్మా నాగరాజు, లక్ష్మీ నరసింహులు, జీపీ స్వామి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని నిజాంపేటలో ఏడవ వార్డుకు సంబంధించి సీసీ రోడ్డు చాలా కాలంగా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసుకున్నాం, కానీ వర్షాకాలంలో వర్షాలతో కానీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో కొంచెం పెండింగ్ అయింది. దీనికి మన గ్రామ పంచాయతీ నిధులు సరిపోకపోతే సర్పంచ్ గారు అదేవిధంగా వార్డు మెంబర్లు అందరూ కూడా ఏదైనా జిల్లా పరిషత్ నుంచి నిధులు కావాలని కోరడం జరిగింది. వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయగానే మనకు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మనకు 5 లక్షలు ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. మనకు ఊరు మొత్తము తిరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో నిబద్ధతతో ఎంతో ముందు చూపుతో ఈరోజు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, ప్రతి గ్రామానికి ఒక మనకు ఇది మనకు ట్యాంకరు, ట్రాష్ కలెక్షను అన్నీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి గల్లీకి మనకు రవాణా సౌకర్యం ఉంటేనే అన్నింటినీ మనము ప్రతి పౌరులు పొందగలుగుతారు కాబట్టి దయచేసి అందరూ సహకరించి గ్రామ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పేసి